प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियो नचते लाइक शेयर अंदर की नमस्कार ना पेर सुजन एलिजियम अने स्काईफाई सिनेमा चूसे उंटर चूड़कोस आमा कांसेप्ट भूमि मीद प्रजल निवासयोग्यम परस्थित नशिपताई निदान अंदर चलू उ इलां परस्थित धनवंत अंतरिक्ष में कोई कॉलनी निर्मित अगर बतकू उ भूमि मीद विंत व्याधु चलने वो अंतरिक्ष में उड़े आ कॉनी वैद्यु अड़ा ये वैद्यम चाहिए वाला सर्वैव अतूर अला परस्थित इकड़ भूमि मीद निवस हीरो हीरो अरदान जब तो बाधपड़ा आ हीरो अंतरिक्षा की एला वेलाड़ो एला सर्वैव अने दाने मीद उ कंप्लीट ऐसा स्काईफाई मूवी अन्ना सो ई सिनेमा इप्पुडु निजं चेसे दिशगा कोन्नि कंपनीलु प्रणालिकलु सिद्धं चेसुकुन्नायि बिट असेंबली कॉर्पोरेशन अने ओक कंपनी अंतरिक्षंलो निवासयोग्यंगा उंडेलागा ओक होटल निर्मिंचालनि चेप्पेसि कूडा तामु ओक प्रणालिकनु सिद्धं चेसुकुन्नारु वायजर् अने पेरुतो भू आर्बिट एदैते उंटुंदो मनकु उपग्रहालनु पंपिंचे आर्बिट्स तिरुगुतू उंटायि कदा सो आर्बिट लोनि ई होटल निर्माणानि चेपट्टबोतुन्नायि ఈ నిర్మాణానికి వాళ్ళు ఇప్పటికే రెండేళ్ల నుంచి కూడా ప్లానింగ్ చేసుకున్నారు నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని అలాగే రోబోట్స్ను కెమెరాను వీటన్నిటిని సిద్ధం చేసుకుని ఇప్పటికే వాటికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అవ్వడం జరిగింది ఈ మరికొద్ది సమయం తీసుకుని ఈ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు 2025లో మాము హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించి 27కల్లా పూర్తి చేస్తాము 27 నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు పరిశోధకులు ఎవరైతే ఉంటారో ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ హోటల్లో ఉండేలాగా కూడా మొత్తానికి ఒక ప్లానింగ్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి సదర్ కంపెనీ కూడా భావిస్తున్నప్పటికీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇన్ ఫ్యూచర్లో మనం చూస్తే కానీ తెలియదు చాలా ఫండింగ్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇప్పటి నుంచే కూడా ఫండింగ్ అవసరమైన సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి సదర్ కంపెనీ వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇప్పటికీ మనకి అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనేది నెలకొని ఉంది కొన్ని దేశాలన్నీ కలిపి ఒక స్పేస్ సెంటర్ని అయితే అక్కడ నిర్మాణం చేపట్టుకున్నారు గమగమలు ఎవరైతే వెళ్తారో ఏడుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది వాళ్ళు ఉండడానికి వీలుగా కూడా ఆ స్పేస్ సెంటర్ను నిర్మించడం జరిగింది సో అలాంటిది ఈ హోటల్కి వచ్చేసరికి దాదాపు 400 మంది సభ్యులు ఒకేసారి నివసించేలాగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఒక రౌండ్ సర్కిల్ మనకి జెయింట్ వీల్ లాగా ఈ హోటల్ నిర్మాణం ఉంటుంది ఈ జెయింట్ వీల్కి చుట్టూతా కూడా బాక్సులను ఏర్పాటు చేసి ఒక గదుల్లాగా ఏర్పాటు చేసి అక్కడ వ్యోమగా ఎవరైతే వెళ్తారో ధనవంతులు అలాగే పరిశోధకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ సకల సౌకర్యాలు 5-స్టార్ సౌకర్యాలతో ఈ హోటల్ నిర్మాణం చేపడుతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది భూమి నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఈ హోటల్ నిర్మాణం అనేది ఉంటుంది మనం ఒక్కసారి వెళ్ళి రావాలంటే ఇప్పటి అంచనాల ప్రకారం 25 మిలియన్స్ అంట 25 మిలియన్స్ అవుతుంది ఒక్కొక్క ట్రిప్కి అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు అది ఎంతవరకు అంటే ఇది మళ్ళీ సామాన్యుడికి తగ్గ ప్రాజెక్ట్ అయితే కాదని మనకి ఇక్కడే అర్థమైపోతుంది ఇప్పటికే స్పేస్ ఎక్స్ సంస్థలు అంతరిక్షంలో బాగా వేయాలని చెప్పేసి తమదైన రీతిలో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాయి అందులోనే ఉపగ్రహాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపగ్రహాలని తీసుకువెళ్ళేలాగా స్పేస్ ఎక్స్ వారి ఫాల్కన్ ర్యాకెట్ అనేది సక్సెస్ సాధించడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఆర్బిట్ అసెంబ్లీ కార్పొరేషన్ అనేది హోటల్ నిర్మాణం అంటే ఇది ఇక భవిష్యత్తు అంతా కూడా భూమి మీద మనకున్న సౌకర్యాలన్నీ కూడా అంతరిక్షంలో ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రజలు ఉండేలాగా కూడా నివాస యోగ్య నిర్మాణాలను చేపట్టాలని చెప్పేసి అంతరిక్షంలోనే దానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పరిశోధకులు ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ బట్ ఇప్పుడు ఈ ఆర్బిట్ అసెంబ్లీ కార్పొరేషన్ అనే సంస్థ చెప్పండి మాత్రం చాలా బిగ్ చాలా పెద్ద ప్రాజెక్టు దీనికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్లానింగ్ వేసుకున్నారు ఇంకా కొన్ని సంవత్సరాలు నిర్మాణానికి కూడా సమయం ఉంది కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఇది చూడాల్సింది కానీ బట్ అంతరిక్ష నిర్మాణాల్లో కానీ అంతరిక్ష ప్రయోగాల్లో కానీ ఇది ఒక సరికొత్త అడ్వెంచర్ అని చెప్పుకోవాలి ఈ అడ్వెంచర్ మాత్రం ఒక సక్సెస్ఫుల్ కావాలి ఇన్ ఫ్యూచర్ ధనవంతులకే కాదు పేదవారికి కూడా అంతరిక్షంలో వెళ్ళి వచ్చేలాగా ఎలాన్ మస్క్ కానీ లేదా ఈ ఆర్బిట్ కార్పొరేషన్ అసెంబ్లీ కార్పొరేషన్ కానీ దాన్ని మరింత సులభతరం చేసేలాగా నిర్మాణాలను కానీ ప్రణాళికలను కానీ సిద్ధం చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మనం అందరం ఆశిస్తాం ధన్యవాదాలు